హీరోయిన్లకి ఫ్యాన్ అడుగుతున్నాను, హీరోయిన్లకి హీరోలకి అడుగుతున్నాను. మన జేబీలో డబ్బులు తినేసి నేను సినీ ఇండస్ట్రీ వాళ్ళు చూస్తారు మన వీడియోలు, నేను చూస్తున్నారని చెప్తున్నాను. మన డోబీ మన జేబీలో డబ్బులు తినేసి మన జేబీలో అన్ని లగ్జరీగా దోసేసి వాళ్ళ కోట్లు సంపాదిస్తారండి, నేను అడుగుతున్నాను. ఫ్యానిజం అని దెబ్బతినిపోయేది ఎవరు చెప్పినా, మనమే దెబ్బతిని. వచ్చే నెలలో దిగుతున్నాడండి మా హీరో అన్నాడట. దిగేం చేస్తాడా మీ ఇంటికి వస్తాడా, దిగేం చేస్తాడా మా ఇంటి దిగుతున్నాడండి, చూడడానికి బాక్సులు బద్దలాసిపోతాయి. నీకే బాక్స్ ఇస్తాడు చెప్పు, నీకు బాక్స్ ఇస్తాడా 10 లక్షల బాక్సు. ఇలాంటి దరిద్రపు మాటలన్నీ కొరింది సంఘంలోకి వచ్చాయట. ప్రార్థన. పరలోకమంతుడు మా తండ్రి, గతించిన వారం నుండి ఈ వారం వరకు నీ పరిచర్యలో మమ్మల్ని వాడుకున్నారు, అనేక అనుభవాలు గుండా మమ్మల్ని నడిపించారు. ఈరోజు కూడా తండ్రి మరికొన్ని వాక్యపు భాగాలు మేము పరిశీలిస్తుండగా మాతో మా అందరితో మీరు ఉండండి తండ్రి. గతించిన వారంలో తండ్రి ఎన్నో నిగూఢమైన సత్యాలు మేము నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని తండ్రి భావాలను మీ యొక్క చిత్తాన్ని తండ్రి నేర్చుకోవడానికి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరినీ మీరు ఆదరిస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం, త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9 చదువుతాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరెంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయను కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకునుచున్న వారు కారా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. అపొల్లో ఎవడు, పౌలెవడు, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించి తిరిగి, నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధు కలగ చే దేవునిలోనే కానీ నాటి వాణిలోనైనను నీళ్లు పోయి వాణిలోనైనను ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయేవాడు ఒక్కడే, ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలదే జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు. ఆగుదాం. బైబిల్ను బోధించే విధానాల్లో ఒక విధానం ఏంటంటే, మనం బోధిస్తున్నప్పుడు ఎక్కడెక్కడో అక్కడొక రెఫరెన్సు, ఇక్కడొక రెఫరెన్స్, ఇక్కడొక రెఫరెన్స్ తీసి మాట్లాడకూడదు. వాటిని ఏమంటారంటే పోలిక ప్రసంగాలు అంటారు. వాటిని మీకు ఇది ఎందుకు చెప్తున్నారంటే, రేపు పొద్దున్న దేవుడు ఏదో ఒక సెక్టార్లో మీకు చెప్పే అవకాశం ఇవ్వచ్చు. అది స్నేహితుల దగ్గర అవ్వచ్చు, గృహ కూడికలు అవ్వచ్చు, లేదా ఏదో ఒక పరిస్థితుల్లో లేదా సంఘంలో మీ స్థానిక సంఘాల్లో అవ్వచ్చు. ఎప్పుడైనా మీకు అవకాశం వస్తే, లేదా మీ ఇంట్లోనే చెప్పే అవకాశం వస్తే మీరు బైబిల్ ఇలా చెప్పండి. ఎలా చెప్పాలంటే, బైబిల్ని ఎప్పుడు మీరు గమనించండి, పేరా పేరాగా ఉంటుంది. ఒక అధ్యాయానికి 2-3 పేరాలు ఉంటాయి. ఆ పేరా మనం మిస్ అవ్వకూడదు అన్నమాట.
అప్పుడు మనం చదువుకున్న దానికి ఆ పేరాకి ఎన్ని వచనాలు ఉన్నాయి? 9 వచనాలు ఉన్నాయి. ఈ 9 వచనాలు మనం కేంద్రీకరిస్తూనే సపోర్ట్గా మిగిలిన రెఫరెన్స్ మనం తీసుకోవాలి తప్ప, కొరింథీ పత్రిక ఒక రెఫరెన్సు, పాత నిబంధనలు ఒక రెఫరెన్సు, అక్కడ ఒక రెఫరెన్స్, ఇక్కడ ఒక రెఫరెన్స్, మా ఇంట్లో ఉదాహరణలు 4 ఉదాహరణలు, దారిలో చూసిన 4 ఉదాహరణలు, నేను ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అదొక ఉదాహరణ, నేను బస్సులో కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే అదొక ఉదాహరణ. దీన్ని ఏమంటారంటే పెంట ప్రసంగాలు అంటారు, రాంగ్ టీచింగ్ అంటారు దాన్ని. థియోలాజికల్గా బైబిల్ని ఎలా బోధించాలి అంటే ఒక సందర్భాన్ని అర్థమయ్యేలా ప్రసంగమయ్యేసరికి వివరించేయాలి. ఇప్పుడు ఈ 9 వచనాలు నాకు బేస్ లైన్స్. ఈ 9 వచనాలు నేను తీసుకున్నప్పుడు ఈ నా ప్రసంగం అయ్యేసరికి ఆ పేర మీకు అర్థమైపోవాలి. అది రైట్ టీచింగ్ అంటారు దాన్ని. అందుకే మనం ఎప్పుడు వాక్యాలు చదువుకున్నా ఆ కింది పై వచనాలు ఖచ్చితంగా కలిపి చదువుకోవాలి, అప్పుడే వాక్యం అర్థమవుతుంది. లేదంటే వచ్చామమ్మా, వెళ్ళామమ్మా, చర్చకొచ్చామని మీరు ఫీల్ అవుతారు, చెప్పానమ్మా, మళ్ళీ చెప్పానమ్మా అని నేను ఫీల్ అవుతాను. దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మీకు లాస్ట్ వీక్ కూడా అన్నాను, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రసంగాల పరంపర గాలిపోత ఏంటంటే ఏదేదో చెబుతారండి. అది ఒక 2 నిమిషాలు ఈయన ఏం చెబుతాడని వినండి, మీకు బైబిల్ అర్థమైతే. ఓ 2 నిమిషాలు ఈయన లైవ్లో ఏం చెప్తున్నాడు వినండి, ఏం చెప్పరు. ఆ ప్రసంగం పట్టుకుని ఇదిగో నీ పిండి పిసుకు తొట్టే, తొట్టు రెఫరెన్స్ ఎన్ని ఉన్నాయో తొట్టు 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 తొట్టుల్లోకి వెళ్ళిపోతారనమాట. అదొక రెఫరెన్స్. ఇంకా వాడ మీద యేసుక్రీస్తు వారు ప్రయాణం చేశారు, ఎన్నోళ్ళు ఉన్నాయి బైబుల్లో, వాడు వాడ 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 అన్నమాట. సమరయ స్త్రీ బావి దగ్గర నిలబడి, ఎన్ని బావులు ఉన్నాయి, యాకోబు బావి, ఆ బావి, ఈ బావి, బావి బావిలు ఓడిపోతే ఇంకా ప్రసంగం వేస్తారు. ఇది కాదు ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఈ 9 వచనాలు మనం కదిపాం. ఈ 9 వచనాలు మనకు అర్థం కావాలంటే ఆ లెటర్ కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలియాలి. లెటర్ అంతా వివరించడానికి టైం సరిపోదు, కానీ ఆ పత్రిక యొక్క వెనకాలన్న వృత్తాంతం ఏంటో కాస్త గమనించుకోవాలి. ఏం జరుగుతుంది? కొరింథీ సంఘం అనే సంఘాన్ని పౌలు గారు సుమారుగా క్రీస్తు శకం 50-60 మధ్యలో నిర్మించాడు. ఆయనది బిజీ మినిస్ట్రీ. ఎవరిది? పౌలు గారిది. ఈరోజు ఇక్కడ ఉంటాడు, రేపు అక్కడ ఉంటాడు, కొన్ని నెలల తర్వాత అక్కడ ఉంటాడు, కొన్ని నెలలు అక్కడుండి మరో దిక్కుని వెళ్తాడు. తిరుగుతూనే ఉంటాడు ఆ మనిషి. బిజీ మినిస్ట్రీ అన్నమాట. ఆ మినిస్ట్రీ చేస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో సంఘాన్ని కట్టి మరొక ప్రాంతానికి వెళ్ళి, అక్కడ సంఘాన్ని కట్టి మరో ప్రాంతానికి వెళ్ళి, అక్కడ సంఘాన్ని కట్టి సుమారు యూరప్ ఖండం వరకు సంఘాలు కట్టాడు. ఎవరు? పౌలు గారు. ఎరుసలేం మొదలుకొని ఇల్లోరకం వరకు నేను సంచరించుతున్నాడు. ఇల్లోరకం ఎక్కడ ఉంటుంది చెప్పనా? రష్యాకు దగ్గరలో ఉంటుంది. యూరప్ ఖండం రష్యాలో ఉందిగా, క్షమించండి, రష్యా యూరప్లో ఉందిగా. ఈ ఖండాలు మీరు చూడండి, ఈ అవుట్లు అంటే ఎక్కడ ఎరుసలేము, ఎక్కడ యూరప్, ఇంత దూరం కడుతున్నప్పుడు ఆ రోజుల్లో ఫ్లైట్లు ఉన్నాయా? ప్రసంగం రావాలి అంటే ఫ్లైట్ బుక్ చేయండి అంటున్నారు. నేను అడుగుతున్నా, వాళ్ళ ఫ్లైట్లు లేవు వాళ్ళకి. మరో మాట, వాళ్ళకి వాహనాలు లేవు, వాళ్ళకి వేగవంతమైన ప్రయాణాలు లేవు. వాళ్ళ ప్రయాణాలు కాలినడక, గుర్రాలు, గాడిదలు, వాడలు, ఇంతకు మించిన వేగవంతమైన ప్రయాణం లేదు. అందుకే నెలలు నెలలు మినిస్ట్రీ పట్టేది అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి. ఇప్పుడు మేము వారం వెళ్ళాం, ఆదివారం నైట్ వెళ్ళాం, మళ్ళీ ఆదివారం వచ్చాం. ఈలో బెంగెడ్ వేసుకున్నారు నా చుట్టు వచ్చిన వాళ్ళు. బెంగెడ్కి మధ్యలో వచ్చాడు ఈ మనిషి. ఇందాక ఏదో చెప్దాం అనుకుని ఏదో ఏదో చెప్పాడు. ఏం చెప్తున్నానో పాయింట్ చెప్తాను. ఉద్దేశం ఏంటంటే జోగిని అనే ఒక వ్యవస్థ ఉంది తెలుసా, జోగిని, దేవదాసి, అలాంటి ఏరియాకి మేము వెళ్ళామన్నమాట. దేవుని దయవల్లో వచ్చాం. ఆ ప్రసంగం ఎవడికి నచ్చకపోతే ఆ రోజే పరదేశం కొనుక్కోకూడదు, భయం వేసి వచ్చేసారు వాళ్ళు. తర్వాత మేము హంపీకి వెళ్ళాం. హంపీ తెలుసుగా, 50 రూపాయల నోటు మీద వెనకాల సింబల్ ఉంటుంది, హంపీ, కర్ణాటకలో ఉంటుంది హంపీ, ఏదో ఏరియా ఉంది. ఆ ఏరియాకి వెళ్ళినా అక్కడ కూడా సుమారు 80,000 మంది జోగినీలు ఉన్నారు. జోగినీలు అంటే తెలుసు కదండి, వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసంగం ఏంటంటే. ఒక వారం రోజులకే మన ఇంటి ముఖం నాకు మా పాప గుర్తు వచ్చేసేది. నిజంగా 70 సార్లు వీడియో కాల్ చేసుకునేవాడిని. ఆవిడ నా ముఖం చూడకుండా అలా పోయేది.
ఆ వీడియో కాల్లో. నాకు వారం రోజులకి మనం ఎలా అయిపోతే నెలల నెలలు సంవత్సరాలు సంవత్సరాలు తిరిగేవారండి వీళ్ళు. వచ్చిన భూభాగంలో ఉండేవారు కాదు. వారానికే మనం ఎంత ఫీల్ అయిపోయి మన ఇంటి ముఖం చూడాలనిపిస్తే పౌలు గారు కట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు, కట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇలా కడుతూ వెళుతున్నప్పుడు ఎవరో ఒకరు రెఫరెన్స్గా అక్కడ పెట్టేవాడు. వాట్సాప్లో స్టార్ట్ చేయడు ఆయన, టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టాడు ఆయన, ఫేస్బుక్లో ఏదైతే మెసేంజర్ ఉందో మెసేంజర్లో ఆయన కాంటాక్ట్స్ లేవు. ఎందుకంటే ఆ టెక్నాలజీ లేదు ఆ రోజు. అందుకు రెఫరెన్స్గా ఏం చేస్తుందంటే ఎవడో ఒక మనిషి నమ్మకమైన వారిని కుటుంబాన్ని అక్కడ పెడతాడు. సంఘం ఏమాత్రం అటు ఇటు తేడాకుండా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, క్వశ్చన్స్ రాసినట్టు రాసి నాకు వాకప్ చేయండి అని చెప్తాడు. అలా ఒక ఫ్యామిలీని పెట్టాడు ఎక్కడ, కొరింథీ సంఘం. ఆ కొరింథీ సంఘంలో ఆ ఫ్యామిలీని పెట్టినప్పుడు ఆ ఫ్యామిలీ కొన్ని పాయింట్స్ నోట్ చేసి సంఘం ఈ విధంగా తయారయ్యిందయ్యా సార్, మీరు వెళ్ళిపోయిన తర్వాత సంఘము గ్రూపిజం అయిపోయిందని రాశారు. ఎవరు ఆ ఫ్యామిలీ చూడండి ఒకసారి, మొదటి అధ్యాయం 11వ వచనం, మొదటి అధ్యాయం 11వ వచనం, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలిసి ఉన్నది. ఎవరి వలన తెలిసిందట, క్లోయ అనే ఒక భక్తుడు ఉన్నాడు, వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంది. ఆయన వాళ్ళ ఫ్యామిలీ చాలా భక్తిగా ఉంటారు, వారు వాక్యాన్ని మాత్రమే వెంబడించే వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళు చెప్పారు, సార్ మీరు ఎక్కడున్నారు ఏమో నాకు తెలియదు కానీ మీరు సంఘాన్ని కట్టి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ప్రసంగాలు చెప్పారు సార్. నాకు అప్పుడప్పుడు భయం వేసి తెలియదు చెప్పిన, మన దగ్గర అందరూ ప్రసంగాలు చెప్తారు. తమ్ముడు చెప్తాడు, సురేష్ చెప్తాడు, దేవుడు చెప్తున్నాడు, ఇంకా చెప్పాలని కోరుకుంటాం. కానీ భయం ఏంటంటే చెప్పాలి అందరూ, కానీ ఇలా చెప్పగా చెప్పగా ఏమవుద్దంటే బ్యాచ్లు ఫామ్ అవుతాయి. ఏమవుతాయి, మేము ఎవరి తాలూకు తెలుసా, తొట్ట దేవుడి గారి తాలూకు అంటారు. తమ్ముడు ఇంటి పేరు. మేము ఎవరి తాలూకు తెలుసా, పీజేఎంస్ అంటారు. మేము ఎవరో తెలుసా, సురేష్ అంటారు. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయంటే అందరూ బోధించాలి మంచిదే, సంఘంలో మెసెంజర్స్ అనుభవం కలిగిన వారు వచ్చి చెప్పి వెళ్ళిపోవడం మంచిదే, కానీ తెలియకుండా ఫామ్ అయిపోయే ప్రాబ్లం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది నడుస్తుంది. బయట రాష్ట్రాలకు వెళ్ళి మనం సువార్త చేస్తున్నప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే మాట్లాడి చెప్పిన, మీ ఏపీలో మీ తెలంగాణలో హీరో వర్షిప్ ఉంటుంది అన్నారు. హీరో వర్షిప్ అంటే పాస్టర్ గారిని కూడా హీరోలా చూస్తారు ఇక్కడ. పొలిటీషియన్ హీరో, సినిమా యాక్టర్ హీరో, చివరికి చెప్పండి సేవకులు కూడా హీరో. మీరందరూ ఆ సంఘానికి ఎందుకు వెళ్తారంటే ఆయన మా పాస్టర్ గారు అక్కడికి వెళ్తాం అంటారు. ఈ సంఘానికి ఎందుకు వెళ్తారంటే ఈయనయే వింటామండి, ఇంకెవ్వరే వింటామండి, ఏ మై హీరో. మేము జేమ్స్ గారిని ఫాలో అవుతాం, ఇంకెవరిని ఫాలో, ఎందుకు, జేమ్స్ మై హీరో. ఇలా గొట్టం బ్యాచ్లన్నీ తయారయ్యాయట, గాలి గోపురాలన్నీ తయారయ్యేట, తయారయ్యేవాటున్నారో చూడండి. క్లోయ ఇంటి వారు వాళ్ళు నాకు తెలిసింది, వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన అంటున్నాడు, ఒకడు అపోల్లో వాడను మరి ఒకడు పౌలు వాడను మరి ఒకడు కేఫ వాడును మరి ఒకడు క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్లో నా తాత్పర్యం ఎస్ఆర్నో అన్నట్టు. ఎస్ఆర్ వాళ్ళు చెప్పిన మాటలను బట్టి నాకు సారం అర్థమైపోయింది, తాత్పర్యం అర్థమైపోయింది. బ్యాచ్లు ఫామ్ అవుతున్నారంటే ఏంట్రా అని అడిగాడు. క్రిస్టియానిటీలో పార్టీలు కట్టడం ఏంట్రా, ఇటు ఈ రకం కూడా ఉంటారంటే ఉంటారు. బాధాకరమైన విషయం చెప్పినా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. ఒకరోజు ఒక ఊరు వెళ్ళాను నేను, ఊరి పేరు అడగకండి, బ్రేకులో కూడా అడగకండి ఎందుకంటే మనకి ఎలాంటి అనగానే చెవులు డింగు అని పెద్ద అయిపోతాయి, కార్టూన్లు పెద్ద అయిపోయినట్టు. ఆ ఊరు వెళ్తే ఫస్ట్ డే మెసేజ్ చెప్పాను, కొంతమంది వచ్చారు. నెక్స్ట్ డే మెసేజ్ చెప్పాను, మరికొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు. నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు, ఆ రోజు ఈరోజు వచ్చిన నిన్న రాలేదు, కని ఉన్నారని అడిగారు. నిన్న మొఖాలు వేరు, ఈరోజు మొఖాలు వేరు, వయ్యమ్మా అని అడిగారు. నేను అడిగేటప్పుడు చెప్పారు, వాళ్ళు టీడీపీ వాళ్ళు, వీళ్ళ వైసీపీ వాళ్ళు. ఇటు సంఘంలో కూడా వైసీపీ టీడీపీలు ఉంటాయంటే ఉంటాయి. ఇంకా ఎవరో ఈ ఎలక్షన్ మూమెంట్లో మన వీడియో తెగదిప్పుతున్నారు,
ఆ వీడియో చెప్పినా ఎప్పుడో అన్నా నేను మెసేజ్లో రాజధాని లేని రాష్ట్రం మాందే. ఆ జనసేనలు టీడీపీ వాళ్ళందరూ మన వీడియో సూపర్ చెప్పారు పాస్టర్ గారు, సూపర్ చెప్పారు నేను అడుగుతున్నాను. మనం ఏదో వైసీపీకి వ్యతిరేకం అన్నట్టు ఇలా కూడా తయారవుతారంటే తయారవుతారు. లాక్స్ ఆఫ్ వ్యూస్ వెళ్తున్నాయండి ఆ వీడియోకి. మరి నా అసలు నా వ్యూ వేరు, నా ఉద్దేశం వేరు, కానీ ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా వీడియో తిప్పుతున్నారు చూడండి. మనకు వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ అసలే కాదు. మన ఉద్దేశాలు వేరు, మన గలం వేరు. ఇలాంటి ఉద్దేశాలు ఈరోజే కాదు కొరింథీ సంఘంలోకి వచ్చేట సంఘంలో మాట్లాడుకుంటున్నారట. ఎవరు చెప్పారు ఈయనకి ఇన్ఫర్మేషన్ అనగానే అందరు కలిసి బహుశా ఎవరి మీద పడిపోయి ఉంటారు చెప్పండి. కొలోయ అని అనుంటారు. పౌలు ఎల్లటోడు చెప్పినా నాకు తెలిసిందిలే అండు, తెలిసిన వాళ్ళ పేరు కూడా చెప్తాడు. మనం వెళ్ళటం చెప్పి ఏదో చెప్పండి చెప్పాం కానీ మా పేరు చెప్పారేటండి అని కంగారు అయిపోతాం. ఆయనకి ఏదైనా చెప్తే వాళ్ళ పేరు బయట చెప్తాడు. ఎవరు ఇంకో సుధాకర్ చెప్పాడు నాకు అంట, ఎవరో ఒకరు చెప్పారని చెప్తాడు. చెప్పాడు వీళ్ళ బ్యాచ్ ఫార్మర్ని క్వశ్చన్ అడుగుతాను జాతర చదవండి. వీళ్ళ బ్యాచ్లు ఫామ్ అయ్యారు ఎలా ఫామ్ అయ్యారంటే పౌలు బ్యాచ్ ఒకటి, నెక్స్ట్ అపోల్లో బ్యాచ్ ఒకటి, నెక్స్ట్ కేపా బ్యాచ్ ఒకటి, నెక్స్ట్ క్రీస్తు వారి యొక్క బ్యాచ్ ఒకటి. క్వశ్చన్ అడుగుతాను చెప్పండి, ఈ నాలుగిట్లో బెస్ట్ బ్యాచ్ రివార్డ్ అవార్డు ఎవరికి వచ్చిండ్రు చెప్పండి, చెప్పాలి. మళ్ళీ అడుగుతాను చెప్పండి, ఈ నాలుగిట్లో ఎవరిది ఖచ్చితమైన వెంబడించే గుంపు చెప్పండి. మళ్ళీ చెప్పండి, అంటే ఇందాక అలాగన్నా ఇలాగంటున్నారా చెప్పండి, చెప్పాలి. ఎవరిది కరెక్ట్ కాదండి. మరి క్రీస్తును వెంబడించిన వాళ్ళు కూడా కరెక్ట్ కదా? కాదు. పౌలును వెంబడించినా ఖచ్చితం కాదు, అపొల్లోను వెంబడించినా ఖచ్చితం కాదు, క్యాపాను వెంబడించినా సరి అయిన క్రైస్తవ్యం కాదు. మరి క్రీస్తుని వెంబడిస్తున్నారుగా అంటే క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ ఆ గ్రూపుకి పెట్టుకున్న పేరు, ఆ గ్రూప్ పేరు ఏం పేరు? క్రీస్తు అంతే, పేరే. ఆ మాట అర్థమైందా? వీళ్ళు నిజంగా క్రీస్తుని వెంబడించిన వారైతే ముగ్గురు వ్యక్తులతో కలిసి సమాధాన పరచాలి. ముగ్గురుతో కలవకుండా ఇలా సెపరేట్ ఒక బ్యాచ్ ఫామ్ చేశారంటే వీళ్ళ క్రీస్తు బ్యాచ్ అంటారా? అంటే పేరుకి కూడుకుంటున్నారు, దానికి పేరెట్టారంతే. కొంతమంది ఎక్స్ట్రీమ్ మాట్లాడతారు, మేము ఎవరికి సంబంధం లేదండి, మేము జేమ్స్ కానీ డేవిడ్ కానీ సురేష్ కానీ మేమంతా క్రీస్తు అండి అంటారు. ఇది బ్యాచే అయ్యా, ఇది బ్యాచ్. అంటే నీ బ్యాచ్కి పేరెట్టుకున్నావు ఏమని? క్రీస్తునంతే. అంటే ఇప్పుడు క్రీస్తుని మేము వెంబడించేస్తున్నామంటే దాన్ని పొగడలేదు పౌలు గారు. క్రీస్తు పేరు పెట్టుకుని కూడా బ్యాచ్ పెట్టుకున్నారా మీరు అందరూ? అసలు ఎలా తయారైంది సంఘం? పార్టీ ఫీలింగ్లు సంఘంలోకి ఎందుకు వచ్చాయి? నాకు అర్థమైంది, మీ గ్రోత్ లేదు. మీకు ఇప్పటి వరకు సినిమా యాక్టర్లని అవమానించారు, ఇప్పటి వరకు మీరు నాయకుల్ని అవమానించారు, ఇప్పటి వరకు నాటకాలు వేసేవారిని అవమానించారు, ఇప్పుడు ఈ పులిపేట మీద చెప్పే వాళ్ళని అవమానిస్తున్నారు. పెద్ద తేడా ఏముందయ్యా అని అడిగాడు. పెద్ద తేడా ఏముంది? అక్కడ కూడా వాళ్ళ హీరో కొరకు ఇష్టం వచ్చినట్టు ఎగురుతారు, ఇక్కడ కూడా మీ హీరోని పోడుకోవడానికి ఇష్టపడి సంఘానికి వస్తున్నారా అని అడుగుతున్నాడు. మూడో వచ్చులు ఏమంటున్నాడు చూడండి, మూడో అధ్యాయం మూడో వచ్చుల్లో, మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులే మనుషరీతిగా నడుచుకుని వారు కారా? ఏమన్నాడండి? ఎక్కడైతే గుంపులు గుంపులు ఉంటాయో అక్కడ ఏమంటారు చెప్పండి? అసూయ ఉంటుంది. బయట చూడండి ఫ్యానిజం, బయట చూడండి, బయట బయట మీరు ఫ్యానిజంలో చూడండి. ఇద్దరు హీరోలు కలిసి యాక్టింగ్ చేయడానికి ఎందుకు కంగారు అయిపోతారండి? వీడికి డ్యాన్స్ ఇచ్చి, వీడికి పాట ఇచ్చి ఆడికి పాట ఇవ్వకపోయినా, వీడికి ఫైట్ ఇచ్చి ఆడికి ఫైట్ ఇవ్వకపోయినా థియేటర్లో తెరసింపేస్తారు. ఇదేంటంటే ఎక్కడ గ్రూపిజం ఉంటే అక్కడ అసూయలు ఉంటాయి, జెలసి. వాళ్ళిద్దరూ బాగానుంటారు, వీళ్ళిద్దరూ సొక్కాలు చింపేసుకుంటారు. వాళ్ళిద్దరూ బాగానుంటారు, వీళ్ళు ముక్కులు బదలు కూడా వేసుకుంటారు. వాళ్ళిద్దరూ బాగుంటారు, వీళ్ళు తెగ హే హీరో ఇక్కడ రాంచం ఇక్కడ అంటాడు. గ్రూ ఇదిగో ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ ఇక్కడ అది ఇది అంటాడు. నేను అడుగుతున్నాను, రేపు పొద్దున్న నీకు ఏదో ఒకటి పాడైపోతుంది, డబ్బులు ఎత్తాడు అనుకుంటున్నావా? ఎవడన్నా వచ్చి చూస్తాడు అనుకుంటున్నావా? ఎవడన్నా వచ్చి నేను పలకరిస్తాననుకుంటున్నా? దరిద్రం వేడి చెప్పినా హీరోయిన్లు కూడా బ్యాచ్లు, హీరోయిన్లకి ఉడిగాడుతున్నారట ఎవరని అడగండి.
ఆవిడే పెద్ద గాలిగోపురం ఎవ్వరు, ఆవిడకు గుడి. హీరోయిన్లకి ఫ్యాన్ అడుగుతున్నాను, హీరోయిన్లకి హీరోలకి అడుగుతున్నాను. మన జేబీలో డబ్బులు తినేసి నేను సినీ ఇండస్ట్రీ వాళ్ళు చూస్తున్నారు మన వీడియోలు, నేను చూస్తున్నారని చెప్తున్నాను. మన డోబీ మన జేబీలో డబ్బులు తినేసి మన జేబీలో అన్నీ లగ్జరీగా దోసేసి వాళ్ళ కోట్లు సంపాదిస్తారండి, నేను అడుగుతున్నాను. ఫ్యానిజం అనే దెబ్బతినిపోయేది ఎవరు చెప్పనా, మనమే దెబ్బతినిపోతాం. వచ్చే నెలలో దిగుతున్నాడు మా హీరో అన్నాడట. దిగేం చేద్దాడా, మీటికి వస్తాడా, దిగేం చేస్తాడు మా ఇంటి దిగుతున్నాడండి. చూడటానికి బాక్సులు బద్దలాసిపోతాయి. నన్ను నీకే బాక్స్ ఇస్తాడు చెప్పు, నీకు బాక్స్ ఇస్తాడు 10 లక్షల బాక్సు. ఇలాంటి దరిద్రపు మాటలన్నీ కొరింది సంఘంలోకి వచ్చాయట. వాళ్ళని ఏమని పోస్తున్నాడు చూడండి, మీరు ఈ విధముగా ఉంటే, ఆయన అంటున్నాడు 4వచనంలో, నేను పౌలు వాడను మరొకడు అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులుగా, ప్రకృతి సంబంధులు అనగానే ఒక ఉదాహరణ మాట్లాడదాం. ప్రకృతి సంబంధులు అనగానే ప్రకృతుల మీద, ప్రకృతి మీద ఆధారపడి బతికే గుంపులు ఉంటాయి తెలుసా. కొన్ని మారుమూల ప్రాంతాలకి దీవులకు పోయామనుకోండి, వాళ్ళ జీవన విధానం దేని మీద ఆధారపడి ఉంటుందండి, నేచర్, ప్రకృతి మీద ఆధారపడి బతుకుతారు. ఆ గుంపు, ఈ గుంపులకి ఆ గుంపులకి, ఆ దీవులకి ఈ దీవులకి, ఆ గుడుమలకి ఈ గుడుమలకి గొడవలు జరుగుతాయి చూసారా. దేనికంటే పెద్ద కారణాలు ఏముండవండి, పెద్ద కారణం ఈ ప్రకృతి మీద ఆధారపడి నాగరికత తక్కువ ఉన్నవారి గొడవలు, పెద్ద కారణాలు ఏముండవు. మా ఊడు వెళ్తుంటే ఇలా చూసాడంట, అందుకే పేటలో తీసుకున్నావురా అన్నాడట. ఎక్కడ ఏది గుర్తొస్తుంది కదా, తెలుసుకుందాం అన్నాడట. ఇదిగో సాయంత్రం రచ్చబండలో రగడే, మా ఊడ అలా నిలుస్తుంది చూస్తున్నారంటేట్రా, అలాగే కట్టుకుంటాడు రా గోసి, మీకు ఎందుకురా అన్నాడు. గుడి గొడవలు అలాగ ఉంటాయి తెలుసా, అలాగే పెట్టుకుంటే మీకు ఎందుకురా, మా స్టైల్ రా అది, ఇనుక్కి మేము ఏమనుకుంటున్నారు, కావాలంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకున్నాను. ఇలా రకరకాల పెద్ద కారణాలు ఉండవు. ఇప్పుడు కూడా మీరు చూడండి, వేళ్ళకు కూడా గొడవడం, అసలు మీరు ఎలా ఉన్నారు చెప్పనా, నాగరికత లేక ప్రకృతి మీద ఆధారపడి ఆ నాగరికరైన మనుషుల మధ్య గొడవలు ఎలా ఉంటాయో, సంఘంలో కూడా నాగరికత లేని మనుషుల్లాగా తయారైపోయారు. ఫ్యానిజం, మేము పలానా పాస్టర్ గారి తాలీకు, మేము పలానా పాస్టర్ గారి తాలీకు, మేము ఈయన మెసేజ్లు వింటాం, మేము ఇంకెవరై వినో, ఇంక ఎవరు సచిన్ చెప్పినా మాకు ఎక్కదంటే నేను అడుగుతున్నాను, నువ్వెవరివే, నువ్వు ప్రకృతి సంబంధం, శరీర సంబంధివి. ఒకరి మెసేజ్ నేను వింటాను, మరొక మెసేజ్ విన్నట్టున్నానంటే నేను అడుగుతున్నాను, నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు, ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నావు. ఆ వ్యక్తిని ఫాలో అవుతున్నప్పుడు ఆ వ్యక్తులే అన్నారు, అపొల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతారు. ఏమన్నాడండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక ప్రసంగికుడిని మరొక ప్రసంగికుడితో పోల్చకండి, చాలా పాపం అండి అది. డేవిడ్ కన్నా సురేష్, సురేష్ కన్నా డేవిడ్, వీళ్ళిద్దరి కన్నా జేమ్స్ అనే ఎప్పుడు పోలికి పెట్టకండి, ఎందుకంటే అది పాపం, అది దాని వలన సంఘంలో సీడుకులు వచ్చేస్తాయి. ఒక దైవజనుడితో ఒక దైవజనుడిని పోల్చకూడదు. గతంలో ఉండే పాస్టర్ గారు మంచిగానండి, ఇప్పుడు వచ్చిన మా పాస్టర్ గారు ఈ 5 సంవత్సరాల్లో మాకు అంత మంచిగా లేదండి అని మెయిన్ లైన్ చర్చిల్లో మాట్లాడుకుంటారు, ఆ పోలికి మంచిది కాదు. పోల్చారని అడుగుతున్నాను, నీకు అసలు ఆత్మీయంగా నీకు లోతైన ఏర్ లేదు, నువ్వు పోల్చడం ఏంటి వ్యక్తుల్ని. ఆయన అలాగా, ఆయన అయితే ఉంటాడండి, ఈయనైతే ఉంటాడండి అంటే ఏముంటాడు, అసలు నువ్వు సరిగా లేవు. ఆయనతో ఈయనకి పోలికెట్టి దేవుడు చెబుతున్నాడు పౌలు ద్వారా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి వారి సామర్థ్యము చొప్పున, అంటే ఎవరికి ఎంత పరిధి ఇవ్వాలో అంత పరిధి, అంత పరిచర్య ఇచ్చాడే తప్ప ఈ పరిచర్యని తోకాలేసి మీరు మార్కులేకండి. జేమ్స్ గారు అయితే తోపండి, మిగిలిన వారు తురుములండి అనకండి, అలా అనకూడదట. ఎందుకంటే సంఘంలో సీలుకులు వస్తాయి. ఒకరితో ఒకరు ఆత్మీయ స్థాయిని పోల్చి మాట్లాడడం అనేది విశ్వాసుల్లో ఉన్న దిగజారుడుతనం అన్నమాట. నేను కొన్ని కొన్నిసార్లు గమనిస్తుంటాను సెమినార్లో, ముఖ్యంగా మాలాటోలు చెప్తున్నప్పుడు బాగానే వింటారు, ఇంకో ప్రసంగి ఇక్కడ ఎవడో వస్తారు టక్కమని లేచి వెళ్ళిపోతారు, ఏ ఇప్పటివరకు ఎన్నో, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు,
అన్ని హీరో వెళ్ళిపోయాడనా? ఇప్పటి వరకు బాగానే ఉంటారు, కొంతమంది ఉంటారు మనం చెబుతుంటారు, ఆరు మరొక ఆయన ఎవరు వస్తారు, ఆయన వచ్చిన వెంటనే కూర్చుని పోతారు, స్నానం చేయకుండా కూడా వచ్చి కూర్చుని పోతారు. నా అనిపిస్తుంది అరే ఇంకా మీకు ఇంకా ఇంకా ఎంత నేరో మైండ్ సెట్స్ మీకు ఉన్నాయంటే, మీరు వ్యక్తిని హైలైట్ చేసి పోలుస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలరా? ఆత్మీయంగా ఎదిగారనుకోవాలా? అసలు వ్యక్తి వాక్యం చెప్తున్నప్పుడు ఈ వాక్యంలో నాకు ఉపయోగకరమైనవేంటి, నేను తీసుకోవాల్సినవేంటి, నేను ఏ విధంగా ప్రభు ఎదుటున్నానని ఈ విధానం నీకు రావట్లేదంటే ఆయన బాగా చెప్పాడు, ఈయన బాగా చెప్పలేదు, ఈయన స్పీడ్ చెప్పాడు, ఈయన స్లో చెప్పాడు, ఈయన కొంచెం ఫన్నీగా చెప్పాడు, ఈయన కొంచెం సీరియస్గా చెప్పాడంటే, ఇలాంటి మార్కులు మనం వేస్తున్నామంటే ప్రసంగాలకి బైబుల్ అంటుంది మీరు ఇంకా పసిపిల్లలే, ఇంకా సెర్లెక్కి తినాలి, మీరు బిర్యానీ తింటే చచ్చిపోతారు, మీరు సెర్లెక్కే తినాలి. సెర్లెక్ అంటే తెలుసు కదా నాకు, మొన్న తెలిసిన పాప పుట్టాక, సెర్లెక్ అవే తినాలి. ఎందుకంటే మీకు బలమైన ఆహారం పెడితే, బలమైన ఆహారం అంటే ఆత్మీయ అభివృద్ధి, క్రీస్తుని కూర్చున్న పునాదులు ఇవన్నీ మాట్లాడుతుంటే ఈ బలమైన ఆహారం తట్టుకోలేక ఏమంటారంటే అజీర్త అయిపోయి మాకు ఈ వర్తమానాలు మాకు అర్థమవట్లేదు అంట. పసిపిల్లలే అంటున్నాడు బైబిల్ చూడండి. ఇదిగో ఒకరితో ఒకరు పోల్చకండి. పౌలు ఎంత క్లారిటీగా ఉన్నాడు చూడండి. పౌలు గారు నేను నాటానంటే నేను సంఘాన్ని కట్టాను, అప్పుల్లో వచ్చి నీళ్లు పోశాడు, వృద్ధు కలగజేసిన వాడు దేవుడే. ఏమన్నాడు చెప్పండి? నేను నాటాను, మళ్ళీ వేరే దిక్కున నాటడానికి నేను వెళ్ళిపోయాను, ఈలోపు ఆ మొక్కకి అప్పుల్లో నీళ్లు పోశాడు. నాటినోళ్ళలోనూ ఏమీ లేదు చెప్పండి, నీళ్లు పోసినోళ్ళలోనూ ఏమీ లేదు చెప్పండి, దానికి ఆకారం ఇచ్చి వృద్ధి కలగజేసిన దేవుళ్ళు ఉంది. మీకు దేవుడు ఎంత కనబడలేదు, మేమెంత కనబడుతున్నామని అడుగుతున్నాడు. రైతు ఇత్తనాలు జల్లడానికి వెళ్ళిపోతారు, చూసారా? రైతు ఇత్తనాలు జల్లడానికి వెళ్ళి నైటు ఆకుమడంతా సదును చేసి విత్తనాలు జల్లి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఇలా చెబుతాడా, ఇవాళ ఇత్తనాలు జల్లాను నేను కాబట్టి వస్తాయి, రేపు ఇంకెవడు జల్లినా రావు, నేను జల్లాను మరి మామూలుగా ఉండదు రేపు దిగుబడి అన్నాడు అనుకోండి, పైనుంచి కిందకో లుక్ ఇస్తాం మనం, నీకు ఏదో ఖర్చు చేయలే అని. అంతేనా? నువ్వు జల్లితే రావడం ఏంటి, నువ్వే కాదు ఆ మడిలో ఎవడ జల్లం వస్తాయి, వస్తాయి రావా? మేం కాబట్టి కట్టామండి సంఘాన్ని, ఏరో వాడైతే కట్టలేడంటే నేను ఏదో కరిచేసింది, అందుకే అలాంటి మాటలు వస్తున్నాయి. ఏ సాతానగాడు కరిచేసి ఉంటాడు. నేను అడుగుతున్నాను, మేం కాబట్టి కట్టాం, మేం కాబట్టి నిలబెట్టాం, మేం పునాదులు వేస్తాం. పౌలు గారు అంటున్నారు, ఎస్ నేను చెప్పాను స్టార్టింగ్లో, తర్వాత నా బిజీ వర్క్ మీద నేను మినిస్ట్రీకి వెళ్ళిపోయాను, తర్వాత సహోదరుడు అప్పుల్లో వచ్చి చెప్పాడు, అప్పుల్లో చెప్పేస్తే మీరు వచ్చేయలేదు, నేను నాటేయడం వలన వచ్చేయలేదు. మీరు ఎలా వచ్చారంటే అంధకారం అందు వెలుగు కలిగిన గాకని పలికిన దేవుడే మీ హృదయాల్లో కూడా వెలుగు కలుగిన గాకని పలికాడు కాబట్టి మీరు సంఘంలోకి వచ్చారు. మినిస్ట్రీకి ఎప్పుడీ క్లారిటీ ఉండాలి, మినిస్ట్రీకి ఎప్పుడు ఈ క్లారిటీ ఉండాలి. పౌలు గారు అంటున్నారు, ఆయన మాట్లాడుతూ చాలా క్లారిటీగా అంటున్నారు, అంత ఘనత మహిమ రావాల్సినది సంఘాన్ని బట్టి చెప్పండి, ప్రభువుకే రావాలి. అప్పుడప్పుడు కొన్ని మాటలు వినబడుతుంటాయి, పెద్ద పెద్ద సంఘాలు గొడవలు పెట్టుకుంటారు, సీనియర్స్ జూనియర్స్ గొడవలు పెట్టేసుకుంటారు. ఏమని చెప్పినా ఎన్ని చేసామండి పాస్టర్ గారికి, మధ్య సరిగా మాట్లాడతలేదు మాతో, కొత్త వాళ్ళు ఎక్కువైపోయారండి, మధ్య కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అంతేనండి మర్చిపోతారు అలాగా. నేను అడుగుతున్నాను, కొత్త వాళ్ళతో ఎందుకు మాట్లాడతారండి పాస్టర్ గారు చెప్పండి, కొత్త వాళ్ళు కాబట్టి అంతే కదండి, కొత్త వాళ్ళతో ఎందుకు మాట్లాడతారు చెప్పండి, కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళు నిలబెట్టాలిగా, వాళ్ళకి వస్తూ వాళ్ళకి సహవాసం అలవాటు అయ్యేలా, ప్రేమ అనురాగం కాస్త మాట వింటున్నారని వాళ్ళకి అర్థం అవ్వాలిగా. ఇది అర్థం అవ్వదు, ఈ మొండి బకాయి అంటుంది మాట్లాడడం మానేశాడు ఈ మధ్య, మరేం చేద్దాం ఏం చేద్దాం, మనలోనే ఎవడొకను ప్రసంగికుని తయారు చేసుకుందాం. ఇంకా పౌలు వద్దు మనకి చెప్పండి, అపోలోని తయారు చేద్దాం. ఇంకా అపోలో వద్దు మనకి చెప్పండి, క్యాఫాను తయారు చేద్దాం. ఇక వ్యక్తుల పేర్లు ఎవరు వద్దండి చెప్పండి, యేసుప్రభు పేరేటద్దామండి, పడుంటుంది ఇంక ఎవడం మనల్ని అనలేడు. ఏమందాం అన్నారట, మేము యేసుప్రభు బ్యాచ్ అండి అంతాను మేము అన్నారట. పౌలు అంటున్నాడు, ఎక్కడ దొరికారా మీరు అందరూని, నేను ఏమి ఉద్దేశంతో నాటాను, మీకు నీళ్లు ఏ ఉద్దేశంతో పోసాడు, అసలు వృద్ధి కలుగు చేసిన దేవుడు ఎంత మీకు గుర్తురాలేదు, ఇలా తయారైపోయారేంటయ్యా, వృద్ధి కలుగ చేయి దేవుళ్ళలోనే కానీ
నాటు నాలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయేవాడు ఒక్కడే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను. మేము దేవుని జత పని వారే ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, మేము నాటాము నీళ్లు పోసాము. నాటించింది ఆయనే, నీళ్లు పోసింది ఆయనే, అవన్నీ కార్యాలు జరిగించి వృద్ధి కలగజేసిన దేవుడే. అయితే ఇక్కడ చెప్పే స్పీకర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలట. మీరు ఏ ప్రసంగికి నన్ను వెంబడించండి, మీకు నచ్చిన ప్రపంచంలో మీకు ఏ స్పీకర్ నచ్చుతాడో ఆ స్పీకర్ను వెంబడించండి. పౌలు గారు ఇలాంటి గ్రూపిజ్లలో ఉన్న వారికి ఆన్సర్ చెప్తున్న విధానం చదివితే భయం వేసిందండి నాకు. ఏం భయం వేసిందో చెప్పనా? ఆ స్పీకర్కి ఏమవుదంట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు నన్ను చూసి వెంబడిస్తున్నారు అనుకోండి, నేను ఎవరిని చూస్తున్నాను? యేసుక్రీస్తు వారిని చూస్తున్నాను. ఇప్పుడు మీ పనంతా దేనితో కడుతున్నారంటే నా మీద బేసే కడుతున్నారు. మీరు అర్పణ దేని పట్టిస్తున్నారంటే నా మీద బేసే ఇస్తున్నారు. నన్ను చూసే సంఘానికి వస్తున్నారనుకోండి, ఒకరోజు దేవుడు వీటికి పరీక్షలు పెట్టడం స్టార్ట్ చేస్తాడట. ఏ ఉద్దేశంతో వచ్చావే సంఘానికి? పాట ఎత్తారని వచ్చామన్నాను, పాట కోసం వచ్చా, కాల్ చేయండి అండి అని చెప్తాడు. దేనికి వచ్చావు ఈ సంఘానికి అంటే అదే లైవ్లో ఎడతారంట కదా, ఇక్కడ లైవ్లో చూపిస్తారంట అంటే లైవ్లో చూస్తావు నాన్న, లైవ్లో కాల్ చేయండి అని చెప్తారు. నిజంగానే నేను అడుగుతున్నాను, ఏ మోటోతో వచ్చావు ఇక్కడికి? లైవ్ని బట్టో, సాంగ్స్ని బట్టో, కితాబులను బట్టో, పొగడతను బట్టో, సీనియారిటీ మేసాలు తిప్పడానికి వీటన్నిటిని బట్టి అడితే అసలు నీ బేస్మెంట్ సరిగ్గా లేదని అన్నాడు పదవచనంలో. ఇది దేవుని వ్యవసాయం, ఇది దేవుని గృహం, ఇది దేవుని వ్యవసాయంలో దేవుడే వ్యవసాయకుడు, దేవుడి గృహంలో దేవుడే తండ్రి. ఇక మిగిలిన వాడు ఎవడైనా చెప్పండి, పాత్రల వంటి వారే తప్ప ఇందులో ఎవరిని బట్టి బ్యాచ్లు కట్టబడడానికి వీల్లేదు. దీనిని బట్టి రకరకాల వ్యక్తులను గ్రూపులు గ్రూపులుగా కట్టడం వీల్లేదు. దేవుడు సీరియస్ అవుతాడు. ఎంత సీరియస్ అవుతున్నాడు చెప్తున్నాడు పదవచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను స్టార్టింగ్లో ఈ సంఘానికి పునాదేశాను. నేను చాలా నేర్పరి అంటే నా అనుభవాలతో, నా ఎక్స్పీరియన్స్తో, నాకు తెలుసు వాక్యము సారము తెలుసు కనుక నేను సంఘాన్ని కడుతున్నప్పుడు చాలా జాగ్రత్త కట్టాను. నా వైపు చూడొద్దన్నాను, క్రీస్తుని ఎక్కువ చూడమన్నాను. చాలామంది ఇలా అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుంటే మరి పౌలును పోలి నడుచుకోమనకంటే పౌలు వెనకాల నడమను కాదు దాని ఉద్దేశం. నేను ఎలాగైతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నానో అలాగే మీరు కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించమని తప్ప నా వెనకాల వచ్చేయండి కాదు. చదువుతూ కూడా రాదండి కొంతమంది, నా వెనకాల వచ్చేయమని కాదు, నేను క్రీస్తుని ఇలా ఫాలో అవుతున్నాను నాలాగే మీరు కూడా అట్నుంచి అలా ఫాలో అవ్వండి అని తప్ప నా వెనకాల ఫాలో అవ్వమని కాదు. పౌలు గారు చెప్తున్నదిగో నేను చాలా క్లారిటీగా పునాది వేశాను, పునాది వేశాను, పునాది మీద నేర్పరి అయిన శిల్పకారుని వలె కట్టాను. పునాదంటే బేస్మెంట్ అనుకోండి, పునాదంటే క్రీస్తే పునాది. సంఘాన్ని దేని మీద కట్టాలి చెప్పండి? పునాది మీద కట్టాలి. క్యాస్ట్ మీద కట్టేవాళ్ళు తెలుసా? ఏంటి వచ్చి వచ్చి మానేసారేటండి ఈ సంఘానికి అంటే మేము ఓసీ అండి. ఓసీ సంఘం ఉందండి, ఓసీ ఓసీ బ్యాచ్ అంతా ఓసీకి వెళ్ళిపోతారన్నమాట. ఓసీ మీరేటండి అక్కడ వెళ్ళేవారు సడన్గా ఎక్కడికి వచ్చారంటే అక్కడ అంతా ఎస్సీ అంటే కదండి, అందుకండి మేము ఎస్సీ వెళ్ళమండి వచ్చేసామండి. ఓసీలని ఎస్సీలని బీసీలని అని అడుగుతున్నాను. కులం మీద సంఘాలను కట్టుకునే వారిని బైబిల్ ఏమని చెప్తున్నావు రే? అడివాళ్ళు రా మీరు అందరు, అడివి అడివి మనుషులు రా మీరు అందరు. ప్రకృతి సంబంధాలు అంటే ఏంటండి? అడవిలా తయారే అడవి, అన్ని అడవి ఆలోచనలు ఉన్నాయి. జాత్ అంటారు, గ్రూప్ అంటారు, రకరకాల క్యాస్ట్ అంటారు, అడవి అడవి స్వభావాలు వచ్చాడు. అసలు మీరు ఆత్మీయంగా ఎంత బాగా ఎదగాలి క్యాస్ట్ల కోసం మాట్లాడుకోవడం ఏంటరా? రకరకాల విషయాల కొరకు మాట్లాడుకోవడం ఏంట? అసలు ఈ క్యాస్టిజాన్ని ఇదిగో ఇలాంటి విషయాల మీద మీరు సంఘాన్ని కట్టడం ఏంటి? మీ పునాది కులము కాదు, మీ పునాది వ్యక్తి కాదు, మీ పునాది
రకరకాల వర్షిప్లు కాదు, మీ పునాది క్రీస్తే ఉండాలి. ఈ సంఘానికి ఎందుకు వస్తున్నారమ్మా అని అడిగారట హైదరాబాద్లో. హైదరాబాద్లో చూస్తే మిమ్మల్ని కదలండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళితే హైదరాబాద్లో ఈ సంఘానికి ఎందుకు వెళ్తుంది అంటే సాంగ్ ఆయన పాడుతున్నప్పుడు ఉంటుందండి. ఏముంటుంది అదోలా ఉంటుందండి, ఎక్కడో తేలుతా. సో అండి ఆ సాంగ్ కోసం వెళ్ళొచ్చండి సంఘానికి. సాంగ్లో ఎలా ఫీల్ అవుతాడంటే అలా సాంగ్లు అలా ఊగి 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 సాంగ్స్ కోసమే సంఘానికి వచ్చి వాళ్ళు తెలుసా, కేవలం సాంగ్స్, కేవలం సాంగ్స్. అక్కడ బ్యాక్గ్రౌండ్స్ పెడతారండి, ఏమిటారు లైట్ ఇట్టారు నీ వెనకాల. బ్యాక్గ్రౌండ్స్ అంటే ఎల్ఈడీలు, బ్లాక్ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ కటౌట్స్ రకరకాలు పెట్టి బాగుంటుందండి. ఏదో ఫంక్షన్ హాల్కి వెళ్ళి వచ్చినట్టు ఉంటుందండి ఫీలింగ్. ప్రతి ఆదివారం ఏదో ఫంక్షన్కి వెళ్ళిన ఫీలింగ్ అండి. రంగురంగుల బట్టలు, రంగురంగుల లైట్లు, రంగురంగుల ఎల్ఈడీలు, రంగురంగులు ఉంటుందండి. ఇంక ఇక్కడ పెడతారండి ఆ జేమ్స్ గారు రేకుల చెట్లు, అసలు ఫ్యాన్ అయినవిడండి ఆ మనిషి. ఇక్కడికి వెళ్తామండి, ఇక్కడికి వెళ్తే ఎంత బాగుంటుంది తెలుసండి, సెంట్రల్ ఏసీ ఉండి అలా చల్లగా తగులుతుంటుంది, చక్కగా అలా మెలోడీ సాంగ్ పాడుతుంటారండి. అంత ఆరాధన ఎంత బాగుంటుందో అక్కడ. ఏసీ కోసం వెళ్ళావా అని అడుగుతున్నాను, సంగీతాల కోసం వెళ్ళావా? సంఘాలను ఈరోజు కేవలం పాటలతో సంఘాన్ని కట్టేసి వాళ్ళు ఉన్నారు. మీరు సొసైటీని చూస్తే మీకు అర్థమవుతుంది, కేవలం పాటలతో 5,000, 10,000 మంది లేదా 20,000 వాళ్ళ సభ పెడితే లక్షల మంది వస్తారు. పొట్టజించి ఒక్క వాక్యాన్ని వివరించండి, అంత వర్షిప్, 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 తబలాలు వర్షిప్, 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 ఆరాధన, ఆరాధన, గట్టిగా అల్లెలు అనండి. ఒక ఆయన అంటున్నాడు మక్కులు ఇరిగిపోతే అల్లెలు అనకూడదు, అన్నాడు గట్టిగా అనండి అల్లెలు. మన తమ్ముడు ఎవరో తెలియదు కానీ గట్టిగా అన్న అల్లు, గట్టిగా పాట పాడడం. లాస్ట్లో గట్టి కొడేస్తుంటారండి సాంగ్ ఎండింగ్లో, టక్ గట్టి కొడేస్తుంటారు. గట్టి కొడేసిన తర్వాత ఒక వీడియో వచ్చింది క్రిస్టియన్ వీడియో, మరి ఏంటో తెలియదు కానీ ఇంకా గట్టి కొడేస్తున్నాడు. పాస్ సింగర్ పాడుతున్నాడు మాట వెళ్ళి కొట్టు 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 అని కొడితే ఇంకా ఏం చేయడానికి కీబోర్డ్ ఇస్తాడు చేయదు, కొట్టుకో అని వెళ్ళి కొట్టుకు ఇంక నేను కొట్టలేమని చెప్పాడు. గట్టి కొడేస్తే ఆరాధన అని అడుగుతున్నాను. కేవలం సాంగ్స్ మీద సంఘాన్ని కట్టేసి వారున్నారు, కేవలం చెప్పండి సంఘాన్ని కులం మీద కట్టేసి ఉన్నారు, వ్యక్తుల మీద కట్టేసి ఉన్నారు. ఎప్పుడో చనిపోయిన బోధకుడు పేరు మీద చెప్పండి సంఘాలను కట్టేస్తున్నారు తెలుసా, వ్యక్తి పేరు మీద కడతారు. ఇదిగో పలానా అయ్యగారు సంఘం అండి మేము, పలానా అయ్యగారిలోంచి మేము వచ్చామండి. వ్యక్తుల పేరు మీద, కులాల పేరు మీద, సంగీతాల మీద, రకరకాల పేర్ల మీద పెడుతున్నాడు పౌలు అంటున్నాడు. ఈ పునాదులన్నీ ఒకరోజు కదిలిపోతాయి. దేని మీద కట్టవు సంఘాన్ని, దేని మీద కట్టబడ్డారు విశ్వాసులారా? మీ ఆత్మీయ జీవితాన్ని, మీ నిర్మాణాలు బాగున్నాయా? మరియు దాని మీద కట్టుచున్నాడు నేర్పైన శిల్పకారి వల్ల పునాది. మరి ఒకడు నేను వేసిన పునాది మీదే కట్టాలి, కొత్త పునాది లేకండి. మనకు జనం బాగా రావాలి అంటే ఏం చేయాలి, ఏం చేయాలి? భోజనాలు పెట్టాలన్నారట. భోజనాలు పెడితే వస్తారా? భోజనాలు ఎట్టినన్ని రోజులు వస్తారు, భోజనాలు అయిపోయాక ఇంకో దిక్కున భోజనాలు ఎక్కడ అక్కడికి వెళ్ళిపోతారు అంతే. శివాలయం భోజనాలు కూడా వెళ్ళిపోతారు తెలుసా, భోజనాల కోసం వస్తారా? కొంతమంది ఐడియాలు ఎత్తుంటారండి భోజనాలు పెట్టాలి, చల్లగా ఏసీ పెట్టాలి, ఇంకేమంటారు కాస్త అందరినీ ఇన్వాల్వ్ చేయాలి, ఆరాధన జరిగించాలి. నడుతుంది మంచిదే కొన్ని విధాలుగా, కానీ వాటి కొరకే సంఘానికి వస్తే వాళ్ళ పునాదులు మంచివి కదా. అప్పుడప్పుడు ఒక ఆవిడ వచ్చి అనేది అంతా బాగానే చెప్తారు కానీ వాక్యం ఆరాధన ఉండదయ్యా మీ దగ్గర అన్నారు. మన దగ్గర ఏముండదట? ఆరాధన. ఆరాధన అంటే ఇటు పెద్దమ్మ అని అడిగాను. ఆరాధన అంటే ఆరాధన, అలాగా అలా తన్మయం చెందాలి. అలా పాడరేటి మీద అంటే మేము పాడితే నువ్వు ఉండవని చెప్పాను నేను, చచ్చిపోతావు. అలా ఉంటుంది మా ఆరాధన ఏమనుకుంటున్నాను, అందుకే ప్రజల కొరకు పాడతలేదు ఆరాధన. ఆవిడ ఏమనుకుంటుందంటే గట్టిగా పాడటం ఇలా ఎలాంటి ఫీలింగ్లో వస్తుంది అడుగుతున్నాను. వాక్యమే పునాది, ప్రభువే పునాది. ఆ పునాది మీద అంటే క్రీస్తు కొరకు మీరు ఎందుకు వచ్చారు తమ్ముళ్ళని మిమ్మల్ని ఎవరైనా బయట అడిగితే అక్కడ వాక్యము క్రీస్తు కొరకు స్పష్టత ఉంటుందండి, అందుకే అక్కడికి వెళ్తామండి అని చెప్పాలి. మన కాకినాడలో కూడా పెద్ద చర్చ్ సెంట్రల్ వేసి కట్టారు తెలుసు కదా, ఎవరైనా పేరు అడగండి, ఎందుకంటే వాళ్ళు కూడా మెసేజ్లు వింటారు. మరి వెంటనే తెలియదు కదా, మరి బాధపడతారు. పెద్ద చర్చ్ కట్టారు నడుందా, అక్కడ అంత చర్చ్ కడుతుంటే ఆ రోజు మన క్రిస్మస్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ. నేను ఆ రోజు కూడా వాళ్ళ మీటింగ్ జరుగుతుంది అనుకున్నాను, ఇంక మనకు ఎవరు రారు, ఆయన వేసిన బిస్కెట్లకు వెళ్ళిపోతారు అనుకున్నాను. కానీ విషయం ఏంటి చెప్తున్నా, ఎవరు అక్కడికి వెళ్ళలేదు. మన వాళ్ళందరూ మన వారితో పాటు కొత్త వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు, ఎందుకంటే పబ్లిక్ తెలుసు ఇక్కడ వర్షిప్ ఉండకపోవచ్చు, ఇక్కడ హంగామా ఉండకపోవచ్చు, ఇక్కడ కేకులు పెట్టకపోవచ్చు, కానీ ఖచ్చితమైన వాక్యాన్ని చెప్తారు. ఇలాంటి పునాదులు ఉండాలండి.
క్రీస్తనే పునాదిదిగో, క్రీస్తే బలమైన పునాదిగా ఉండాలి. నేను దాని మీద కట్టాను, నా వెనకొచ్చిన అప్పుల్లో అయినా క్యాప్ అయినా దాని మీదే కట్టాలి తప్ప, కొత్తగా సంఘాన్ని బిల్డప్ చేయడానికి కొత్త మెథడ్ సెతికాడో అపనాదులు భూమిలోకి దిగిపోతాయి. జాతికి వినండి, ఫ్యానిజం అంతా జాతికి వినాలి. ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడిన క్రీస్తు అనే పునాది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయ నేరడు, వేయకూడదు. వేస్తే ప్రభువాడు పునాదులతో సహా తీసేస్తాడు. క్రీస్తే ఈ పునాది, యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, ఎండి, వెలగల రాళ్ళు, కర్ర, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును, ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడిన మరి ఒకడు, మరియు వాని వాని పని ఎట్టుదో దానిని అగ్నే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకును, ఒకని పని కాల్చి వేసిన వేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడిన కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపండి. ఈ మాట నాకు చాలా కాలం అర్థమవ్వలేదండి, కానీ ఈ మాట మీకు అర్థమైతే జాగ్రత్త పడండి. జాగ్రత్తగా చెప్తున్నట్టు చూడండి, ఇక్కడ కొన్ని రకాల మినిస్ట్రీలు ఉన్నాయట. గడ్డి మినిస్ట్రీ ఉందట చెప్పండి, కొయ్యకాల మినిస్ట్రీ ఉందట చెప్పండి, రాళ్ళు మినిస్ట్రీ ఉందట చెప్పండి, బంగారం ఉందట, ఎండు ఉందట, వెలగల రాళ్ళు ఉన్నాయట. ఇవన్నీ రకరకాల మినిస్ట్రీలు అన్నమాట. అంటే యూట్యూబ్ మినిస్ట్రీలు ఉన్నాయి చెప్పండి, వాట్సాప్ మినిస్ట్రీలు ఉన్నాయి చెప్పండి, భోజనాల మినిస్ట్రీలు ఉన్నాయి చెప్పండి, శనివారం మినిస్ట్రీలు ఉన్నాయి, సండే స్పెషల్ సండే మినిస్ట్రీలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఉన్నాయి, లోకల్ మినిస్ట్రీస్ ఉన్నాయి, రకరకాల మినిస్ట్రీస్ ఉన్నాయి. ఈ మినిస్ట్రీస్ అన్నిటినీ పోలుస్తున్నాడు. రెండు కేటగిరీలు ఇచ్చాడట. ఎన్ని కేటగిరీలు ఉన్నాయి చెప్పండి అక్కడ? బంగారము, ఎండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైనవన్నీ. ఎన్ని రకాలు ఉన్నాయండి మినిస్ట్రీలు ఎక్కడ చెప్పండి? కేటగిరీస్ చెప్పాలి. ఎన్ని కేటగిరీస్ అన్నాను అందుకే. ఎన్ని రకాలు? రెండే కేటగిరీస్ ఉన్నాయి. ఎందుకంటే బంగారము, ఎండి, వెలగల రాళ్ళు ఇవన్నీ ఒకే పదార్థానికి సంబంధించినవి, ఇవన్నీ ఒకే కేటగిరీకి సంబంధించినవి. బంగారము చెప్పండి, ఎండి, వెలగల రాళ్ళు ఇవన్నీ ఒకే కేటగిరీగా, ఇదంతా ఒకే మెటీరియల్. ఈ మెటీరియల్స్ అంటే ఇదంతా ఒక కేటగిరీ, మరో కేటగిరీ ఉందట, కర్ర, గడ్డి, కొయ్యగల. అంటే రెండు రకాల మినిస్ట్రీలు ఉన్నాయట. ఈ రక్షింపబడిన తర్వాత గుర్తుపెట్టుకోండి, విశ్వాసకు చెప్తున్నాడు ఏమనంటే, నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు ఎలా కట్టుకున్నావు? నువ్వు వ్యక్తిని బట్టి కట్టుకుంటే, అప్పుల్లోని బట్టి కట్టుకుంటే క్రీస్తు పునాది కాకుండా నువ్వు ఎవరి మీదైతే బిల్డప్ చేసుకుంటావో ఒకరోజు పరీక్షిస్తాడట. ఆ పరీక్షలో ఈ పనంతా కాలిపోతుందట. నేను అడుగుతున్నాను, ఈ గడ్డి, కొయ్యకాలు, బంగారం ఇవన్నీ ఏవైతే ఉన్నావో, ఈ గడ్డి అంటే ఎవరండి? మనమే. సీరియస్గా చూడకండి, మనమే. కొయ్యగలంటే ఎవరు? మనమే. కొయ్యగలంటే అది ఎదురులో ఎదురు రకం లాంటిది అన్నమాట. కర్రలు తెలిసే, గడ్డిలో మరో రకం. అంటే ఇప్పుడు అడుగుతున్నాను, అక్కడ గడ్డి, కొయ్యకాలు ఇవన్నీ ఎవరిని పోలుస్తున్నాడు? విశ్వాసులను పోలుస్తున్నాడు. భయం వేసే మాట చెప్పనా, ఈ విశ్వాసులందరినీ ఒకరోజు ఖాళీ చేస్తాడట. ఎందుకు పంపించే ప్రభు మమ్మల్ని నరకానికి? అంటే నువ్వు నా మీద కట్టబాడు లేదురా, చెప్పు. ఆ అయ్యగారిని చూసి వచ్చావరా? మరి అయ్యగారు ఏమవుతారు పాస్టర్? అయ్యగారు ఏమవుతారు ప్రభు? మనకు ఆ బాధ వచ్చేది పక్కడు ఏమైపోయాడండి. ఇప్పుడు ఆయన బట్టి నేను వచ్చాను ప్రభువా, ఆయన బట్టి నేను వచ్చాను. ఇప్పుడు ఆయన్ని బట్టి నేను వెంబడిస్తున్నాను కనుక, ఆయన మీద నా విశ్వాసం కట్టుకున్నాను కనుక, ఆయన నవ్వుతే నవ్వుతాను, ఆయన ఏడిస్తే ఏడుస్తాను, ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను ఇబ్బంది కలిగిపోతాను, ఆయన సంఘం మానేస్తే నేను మానేస్తాను. రకరకాలుగా ఇదిగో నేను ఆయన్ని బట్టి వెంబడించాను ప్రభువా, అని అడుగుతున్నాను ప్రభువా. ఈ విషయాన్ని బట్టి ఇప్పుడు నన్ను కాల్ చేశానన్నావు, ఆయన్ని ఏం చేస్తావంటే 15 వచనం చెప్తున్నాడు చూడండి. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వాని పని మట్టుకు నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడిన కానీ
తాను కూడా అగ్నిలో నుండి తప్పించబడుకున్నట్లే రక్షింపబడతాడు. మీకు అర్థమైందా? మనం ఎవరినైతే ఆయన చూస్తూ వెంబడిస్తామో ఆయనకు పర్లేదట లాస్ట్కి. చెప్పండి, వెంబడించిన వాళ్ళకి కాలిపోతారంట. నా మాట అర్థమవుతుందా? అంటే వీళ్ళందరూ ఎలా కట్టుబడ్డారంటే ఆయనను బట్టి, సంగీతాన్ని బట్టి, కానుకలను బట్టి, భోజనాలను బట్టి, రకరకాలను బట్టి కట్టుబడ్డారు. ఈ కట్టుబడిన ఈ మినిస్ట్రీలన్నిటికీ పరీక్ష పెడతారు. ఏ మినిస్ట్రీ అండి అంతే, ఏ మినిస్ట్రీ అండి దీని పేరంటే జేమ్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ కాలిపోద్ది. జేమ్స్ పేరు మీద కట్టారు, జేమ్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ కాలిపోద్ది. ఇగో సురేష్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ కాలిపోద్ది, డేవిడ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ కాలిపోద్ది. ఒకరోజు ఉండదు అంటే ఉండదు. మరి మేమవుతాం? మీరు మమ్మల్ని బట్టి కట్టుకున్నారు కనుక మీరు కాలిపోతారు. మేమవుతాం చెప్పనా? నాకు ఈ మాట పక్కన ఆనందం వచ్చింది చెప్పండి. మరో పక్క బిడ్డలు ఏమైపోతారో అనిపించింది. నా మాట అర్థం. ఈ టైప్ ఎవరైనా వస్తే చెప్పింది, ఇలా వస్తే రాకండి. నన్ను బట్టి సంఘాన్ని రాకండి, ప్రభువును బట్టి సంఘానికి రాండి. అది ఎలా ఉందంటే, జేమ్స్ చాలామందిని కట్టేవయ్యా, జేమ్స్ నిన్ను బట్టి చాలామంది వచ్చారయ్యా, జేమ్స్ నీ పని బాగుందయ్యా అని ఇక్కడ పొగిడిన మనుషులందరూ ఎవరైతే ఉన్నారో ఈ పని అంతా పట్టుకెళ్ళాలాగా ఆ రోజు అగ్ని పరీక్ష పెడతాడట. అగ్నిలో ఆ రోజు ఈ సంఘము బంగారం నిలబడినట్టు నిలబడితే నన్ను దేవుడు నాకు ఇంకా రివార్డ్స్ అవార్డ్స్ ఇస్తాడు. బాగా కట్టావు జేమ్స్ సంఘాన్ని, వెరీ గుడ్ అంటాడు. లేదు, ఆ రోజు నేను కట్టినప్పుడు అలా ఒకేసారి గడ్డిలాగా తగలబడిపోయింది అనుకోండి, జేమ్స్ నేను వెంబడించిన వాళ్ళందరూ తగలబడిపోయారయ్యా అని చెప్తాడు. ఆ మాట నేను చెప్పిన ఆ సేవకుడు తన మట్టుకు తాను రక్షింపబడతాడంటే అది ఎలా ఉంటుంది చెప్పిన? రేపు పొద్దున జరిగేది ఇదేనండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో లేదా ఈ ప్రపంచంలో జరుగుతున్న మినిస్ట్రీస్ అన్నిటికీ జరిగేది రేపు పొద్దున ఇదే. ఏం జరుగుతుందంటే యూట్యూబ్ మినిస్ట్రీలు, వాట్సాప్ మినిస్ట్రీలు, రకరకాల మినిస్ట్రీలు ఇవన్నీ ఒకరోజు ఏమవుతాయంటే కాలిపోతాయి. మరి ఈయన ఏమవుతాడంటే అప్పుడు దేవుడు అంటాడట, వీళ్ళందరూ నిన్ను బట్టి వెంబడించాడు, నువ్వు మాత్రం నన్ను వెంబడించా గనక సర్లే, ఇంకేదో ఏడుసో గేటిది లోపల పంపించండి అండి అంటాడట. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఏదో అగ్నిలో నుంచి లాగినట్టు లాగా లోపల గేటు లోపల ఈయన దోసిన అంటే గేటేసండి అంటాడట. అర్థమైనా చెప్తాను, గేట్ ఎలా ఉంటుందని అడగండి. నా మాట అర్థమవుతుందా? అంటే ఆ రోజు పాస్టర్ గారు తప్పించుకుంటారు, ఎవరు ఎగిరిపోతారు చెప్పండి, గుర్తుపెట్టుకోండి. నేను మినిస్ట్రీ చేస్తున్నాను అనుకున్నాను కానీ నా చుట్టూ జనాలను కట్టుకుంటున్నాను నేను గ్రహించలేకపోయానయ్యా అని మనం ఏడిచినప్పుడు, కాలిపోతున్నప్పుడు అయ్యో నా పని కాలిపోతుంది పని కాలిపోతుంది అంటే నీ పని కాలిపోద్ది, నువ్వు ఏ రోజు హెచ్చరించలేదు. నిన్ను బట్టే సంఘానికి వస్తున్నారని నువ్వు హెచ్చరించలేదు, నీ మీదే నడుస్తున్నారని నువ్వు హెచ్చరించలేదు. అందుకే నీ సంఘం అంతా కాలిపోయింది. మరి నేనో ప్రభువా అంటే నువ్వు నన్ను వెంబడించావు కనుక సర్లే, ఒక్కటి క్షమిస్తున్నాను రా లోపల, నువ్వు ఒక్కడే లోపలికి రా అంటాడట. ఈ అధ్యాయం అంతా చదివాక చివరికి అన్యాయం అయిపోయింది ఎవరు చెప్పండి, చెప్పండి బిడ్డలారా చెప్పండి, చివరికి అన్యాయం అయిపోయింది ఎవరు చెప్పండి? విశ్వాసులు కాదు, ఫ్యాన్స్ అన్యాయం అయిపోతారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఆ రోజు, ఎవరైతే వ్యక్తిని బట్టి వెంబడిస్తున్నారో ఆ రోజు అన్యాయం అయిపోతారు. మన కులపోడు రాను నిలబడ్డాడంటే ఆడి సంగతి ఏమో కానీ కులపోడు అని ఎత్తునాడు చచ్చిపోతాడు, గుర్తుపెట్టుకోండి. మనలో నుంచి ఒకడు ఉండాలి, మనకు కూడా ఒక టీం ఉండాలి, మనకు కూడా అలా ఉండాలి, మనం కూడా చెయ్యాలి, మనం కూడా అది ఇది తూర్పు ఇది రకరకాల పరమట నేను రకరకాలను కడితే నేను చెప్తున్నాను. ఒకరోజు మీరు అందరూ ఏమవుతారు చెప్పండి? కాలిపోతారు. మన సెమినార్ జరుగుతుండగా ప్యారలర్గా సెమినార్ పెట్టారు, అదో రకం. మన సెమినార్ జరుగుతుంటే ప్యారలల్ సెమినార్ అంటే కావాలని, ఎందుకంటే మేము కూడా సెమినార్ పెడుతున్నారని నోడంగా పెట్టుకోండి. జేమ్స్ మీద పగతోనో, జేమ్స్ మీద కోపంతోనో, జేమ్స్తో రకాల మీద మీరు ఏవో పెట్టుకోండి ఏం కాదు. ఒకరోజు నీ సెమినార్ని అగ్నిలో నిలబెడతాడు, ఒకరోజు నా సెమినార్ని అగ్నిలో నిలబెడతాడు. రెండిట్లో ఏది కాలఖండం ఉంటుందో ఆ రోజు ప్రభు చూస్తాడు. చేసేవాళ్ళని చేయనివ్వాలండి, పెట్టుకునే వాళ్ళని ఎన్ని చేస్తున్నారో, గ్రూపులు పెట్టుకునేవాళ్ళండి ఎన్ని చేస్తారని పెట్టుకునేవాళ్ళు. కానీ ఒక ఆలోచన మనకు ఉండాలి. ఆలోచన ఏంటి చెప్పనా? దేవుడు నన్ను అగ్నిలో కాల్చినప్పుడు నన్ను నా పనిని నాణ్యమైన జీతం నాకు ఇస్తాడని నేను ధైర్యంగా విశ్వసించాను. అలా కట్టుకోవాలి అంటే ఎప్పుడు బోధకుడు లేదా ఇక్కడ నిలబడిన వారు తమ్ముడు కానీ ఇంకెవరైనా
దయచేసి మమ్మల్ని చూడొద్దని చెప్పాలి. పౌలు గారికి సన్మానం చేశారట. సన్మానం చేసిన వెంటనే బట్టలు చింపేసుకున్నాడంట. ఇలా బట్టలు చింపే ఎవరైనా సాలువ కప్పిన వెంటనే ఇలా బట్టలు చింపేసుకున్నాం అనుకోండి, కప్పిన వాళ్ళు ఏమవుతారండి చెప్పండి? కంగరవి అలా ఎదుగు దూకి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు వద్దు వద్దు మనకు వద్దు వద్దు అని చెప్పినా కప్పుతుంటారు. అప్పుడు నాకు వెంటనే వేరు సట్టలేదు కానీ ఇలా చింపేసుకోవాలనిపిస్తుంది. చింపేసుకోవాలండి, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా దండ ఎక్కండి అయ్యా, దండ ఎక్కండి అయ్యా, దండ ఎక్కండి అయ్యా అంటే అటు విశ్వాసులు ఇబ్బంది పడతారండి. ఫ్యాన్స్ అన్నారు నువ్వు దండే, నాకు ఎత్తాడు దండ దేవుడు. నువ్వు సాల్వ్ చేసిన ఎన్నే చింపేసుకోవాలి, దండ వేసిన ఎన్నే చింపేసుకోవాలి, చింపేసుకోవాలండి అంటే బరబర చింపేసుకోవాలి. ఇదేంటి ఇలా ఇప్పుడేంటినా ఎన్నీ వెళ్ళిపోవాలి. పౌలు గారు అంటున్నారు ఫ్యాన్స్ అందరు కాలిపోతారు, ఆ హీరోలా ఎవరైతే ఉన్నారో అది ప్రభు క్షమిస్తే సర్లే నీ మట్టుకు రా అంటే చివరికి నష్టపోయేది ఎవరంటే ఫ్యాన్సే నష్టపోతారు. అందుకే ఎవరో దయచేసి ఇక్కడికి మీ వీడియోలు చూశాను అనియా, బాగున్నాయి ఎందుకు వచ్చాను అనకండి. ఈ వాక్యం అర్థవంతంగా ఉంటుంది అనియా అందుకే వచ్చాను, నాకు క్రీస్తు స్పష్టంగా అర్థమవుతుంది అనియా అందుకు వచ్చాను, నేను క్రీస్తులో ఇంకా బలపడాలన్నా మీరు నాటారు నీళ్ళు పోస్తున్నారు నాలో వృద్ధి కలగజేసేది దేవుడని అని ఈ క్లారిటీ ఎవరికి ఉంటుందో ఆ వ్యవసాయం బాగుంటుంది. మీరే వ్యవసాయం, ఆ దేవుని గృహము బాగుంటుంది. కష్టపడినందుకు మాకు ప్రతిఫలం ఉంటుంది. ఇలా చెమటలు చస్తూ చెబుతున్నాగా మాకు ప్రతిఫలం ఉంటుంది. వచ్చినందుకు మీ ఆత్మీయ నిర్మాణం కూడా ప్రతిఫలాలు సాధిస్తాయి. ఇలా కాదని కిందకి చెప్తున్నారు చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. బాగా వినండి, దేవుని ఆలయాన్ని పాడు చేస్తే బాగా మొత్తం కాంటెక్స్ట్ అంతా దానికే ముడిపెడతారు చూడండి. సంఘము దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరుగరా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. ఎవడైనను దేవుని ఆలయాన్ని గృహాన్ని పాడు చేసిన యెడల దేవుడు వాడిని పాడు చేస్తాడు. గ్రూపులు పెట్టి క్యాస్ట్లు పుట్టించి రకరకాల ప్రలోభాలకు గురి చేసి సంఘాన్ని ముక్క చెక్కలు చేసి మా వాళ్ళు మా కుటుంబం మా కులపోలు మేమే ఉండాలి, ఇంకెవడ హైలైట్ అవ్వకూడదు, అందరు నా మాటే వినాలని ఇలాంటి బోడి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో దేవుడు చూస్తాడట వాటిని ఖచ్చితంగా ఒకరోజు పాడు చేస్తాడట. నేను చూశాను చాలామందిని సంఘాలని విడగొట్టి పరిపాలించి రకరకాల వంశము కులాలు పెట్టి ఏలేద్దాం అనుకున్నారు, ఈరోజు సమాధిలో నిద్రపోతున్నారు. ఇంతమందిని చూశాను నేను. కేవలం వాళ్ళ యొక్క యజాన్ని అహాన్ని నెరవేర్చుకోవడానికి వాళ్ళ సంఘాన్ని ముక్క చెక్కలు చేసి రకరకాలుగా సంఘాలను కట్టిన ఈరోజు ఖాళీ అయిపోయి కూర్చున్నారు. ఇంతమందిని చూశాను నేను. వెళ్తే ఎందుకు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు, వెళ్తే ఎందుకు మాట్లాడలేదంటే పాస్టర్ గారు ఈయన ఒకటే క్యాస్ట్ అంట అందుకు మాట్లాడుకుంటారంట. వెళ్తే ఎందుకు ఎక్కువ మాట్లాడదంటే ఇలా అదర్ క్యాస్ట్ అంట అందుకే మాట్లాడదు. చచ్చిపోతారా మీరు అందరూ, సమాధిలో నిద్రపోతారు మీరు అందరూ. ఎందుకంటే బైబిల్ చెప్తుంది సంఘాన్ని ఏ గ్రూపుతో ఎడగొట్టినా సంఘాన్ని ఏ రకరకాల గుంపులు గుంపులు ఎడదీసినా చచ్చిపోతారు మీరు అందరూ. దేవుడు అంటున్నాడు తీసేస్తాను, ఎవడైతే పాడు చేస్తున్నాడో వాడిని దేవుని ఆలయంలో నుండి తీసేస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు కానుకలు ఇస్తున్నారుగా ఏ సంఘానికి వెళ్ళినా, మీరు ఇచ్చే కానుకనే మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు అగ్నికి నిలబడే నాణ్యమైన పరిచర్యకి మీరు కానుకిస్తున్నారా? 50,000 ఇచ్చామండి, 10,000 ఇచ్చామండి, 1,000 ఇచ్చామండి, ఎవ్రీ మంత్ ఇస్తామంటే ఇస్తున్నారు ఓకే. ఆ రోజు నీ కానుక నీ ఆత్మీయ నిర్మాణం నీ పాస్టర్ గారి యొక్క సంఘము ఆ రోజు అగ్నిలో లెక్కల్లో నిలబడగలవా? లేకపోతే నువ్వు ఎంత కానుకలు ఇచ్చినా ఇది నిలబడని మినిస్ట్రీ అయితే మీరు రూపాయి ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా 1,00,000 రూపాయలు ఇచ్చినా గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ప్రభువా నీకు ఎంత ఇచ్చాం మాకేం చేసావు ప్రభు అంటే నువ్వు కాలిపోయే మినిస్ట్రీకి ఇచ్చావని చెప్తాడు గుర్తుపెట్టుకో. ఎవరో ఉన్నారట ఎదురుగున్న పాస్టర్ గారు ఈయనకి నచ్చలేదు, ఈవిడికి నచ్చలేదట, రిటైర్ అయిపోయిందట టీచర్ అమ్మగారు. ఎదురుగున్న పాస్టర్ గారు ఈయనకి నచ్చలేదు, ఈవిడికి నచ్చలేదట, టీవీలో పాస్టర్ గారికి పంపించిందట రిటైర్మెంట్ డబ్బులు. నేను అడుగుతున్నాను ఏ పాస్టర్కి పంపిస్తున్నావు గుర్తుపెట్టు, నిలబడే మినిస్ట్రీకే నువ్వు ఖర్చు పెట్టు. ఇది నిలబడతా అది అన్నావా, ఎంతైనా ఖర్చు పెట్టు నీకు ఫలం ఉంటుంది. ఇది డౌట్గా ఉంది అంటావా, రూపాయి ఖర్చు పెట్టు ఆగిపో.
ఇది నాణ్యంగా పరీక్షలో నిలబడేది. 10 రూపాయలు ఇస్తావా, నీ 10కి నేను మళ్ళీ చెప్తున్నాను దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఎన్ని చేస్తావు అని ఇచ్చే ఖచ్చితంగా ఇది నిలబడదు. శారీరకంగా కష్టపడు, నీ శారీరకమైన ఫలం ఇస్తాడు. మానసికంగా కష్టపడతావు, కష్టపడు, నీకు మానసికమైన ఫలం ఇస్తాడు. ప్రతి దానికి ఫలం కలిగేస్తా. ఇది నిలబడదంటావా, నేను ఈయనకి ఈయనండి ఆయనకి ఇస్తానంటే ఆయనకి ఏమిటంటే నువ్వు నిలబడవు. చెప్పు, నీ కానుకు నిలబడదు. ఎందుకంటే నువ్వు ఫ్యాను, నువ్వు విశ్వాసవి కాదు, నువ్వు క్రీస్తుని వెంబడించేవాడు కాదు. నీకు ఎదురుకున్న పాస్టర్ నచ్చడు నీకు, నీ ఆత్మీయత కొరకు క్రీస్తు పునాది మీద కడుతున్న పాస్టర్ నీకు నచ్చడు, ఎక్కడో టీవీలో ఉన్న పాస్టర్ నీకు నచ్చుతాడు. అందుకే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు కట్టుకుంటున్నది ఫ్యానిజం మీద కడుతున్నావు. ఆ రోజు నీ కానుకలు కూడా నిలబడవు. కిందికి చెప్తున్నాడు 10 వచనంలో, 10 వచనంలో అంటున్నాడు చూడండి, నీ ఆత్మీయ నిర్మాణం ఎలా ఉందో కట్టుకో. ఎలా కట్టుకుంటున్నానో పరీక్షించుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రసంగాన్ని బట్టి నాలో ఆత్మీయత ఏమైనా గ్రోత్ అయిందని మీరు చూసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మయ్యా చచ్చికులు వచ్చేసాం, ఎవరెస్ట్ ఎక్కి వచ్చినంత ఫీలింగు, ఇంక ఈ రోజుకి ప్రార్థన చేయను, ఈ రోజుకి బైబిల్ చదవను, ఎందుకంటే మరి చచ్చికెళ్ళాను కదా ఈరోజు సరిపోదు కోట అని ఈ ఫీలింగ్ ఉంటుంది తెలుసా. నైట్ మీటింగ్ వచ్చారనుకోండి, ఎవరైనా నైట్ మీటింగ్ వస్తే నైట్ ప్రేయర్ చేయరు, ఎందుకు మీటింగ్కి వెళ్ళాగా ఇప్పటివరకు దేవుళ్ళు ఉన్నాగా అని ఫీలింగ్ అను అడుగుతున్నాను. ఇలాంటి ఫీలింగ్స్ మానేయండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు డేవిడ్ అని చెప్పింది, జేమ్స్ బ్రదర్ చెప్పిన దాంట్లో నా విశ్వాసం ఏ విధంగా నడుస్తుంది కొలుసుకోవాలి. ఎవడెవడు ఎలా కట్టుకుంటున్నాడో, ఎవడెవడు ఎలా కడుతున్నాడో తనను తాను పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనం పరీక్షించుకోకపోతే ఒకరోజు అగ్ని పరీక్ష రెడీ చూస్తుంది. ఆ రోజు మనం ఖచ్చితంగా ఏమవుతాం చెప్పండి, కాల్చివేయబడతాం. ప్రభువా నన్ను ఎందుకు కాల్చేసావు ప్రభు అంటే నువ్వు నన్ను బట్టి రాలేదు సంఘానికి, నా మీద కట్టుబడలేదు నువ్వు సంఘానికి. నువ్వు ఏదో ఫీలింగ్లో వచ్చావు, ఆటల కోసం వచ్చావు, వాక్యాలు ఇస్తారని వచ్చావు, సంఘ పెద్ద అనే పోస్ట్ కోసం వచ్చావు, ఇదేదో ఒక సీనియర్ని చెప్పుకోవాలని వచ్చావు, అందుబాటులో ఉందని వచ్చావు, ఏదో అబ్బాయి ఏదో కొంచెం సాగండి కోటేశ్వరాల్లో చెప్తున్నాడని వచ్చావు, రకరకాల ఫీలింగ్లతో వచ్చావు. అంతే తప్ప నా పునాది మీద కట్టుబడాలని నువ్వు రాలేదు, నువ్వు కాల్చివేయబడతావు. పౌలు గారు అంటున్న మాట చదువుతుంటే భయం వేస్తుంది, ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన ఎల్ల దేవుడు వాడిని పాడు చేస్తాడు, దేవుని ఆలయము పరిశుద్ధమునై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. ఎలా పాడు చేస్తారండి సంఘం చెప్పండి. ఇక్కడందరూ ఒకలుపోలు, అక్కడందరూ ఒకలుపోలు, అక్కడందరూ ఉండూరోలు, ఇక్కడందరూ ఏడ్లపాలెం వాళ్ళు, ఇక్కడందరూ నాగమలతోట జంక్షన్ వాళ్ళు, ఇలాంటి గ్రూపులు ఫామ్ అయ్యాయి అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? సంఘం పాడవుద్ది. ఇది ఎప్పుడైతే విధానం తీసుకొస్తాడు, ఎవడైతే ఇలాంటి పుట్టిస్తాడో చెప్పండి. నేను సీరియస్గా చెప్తున్నాను, రేపు పొద్దున మీకు జ్ఞాపకం వస్తుంది, ఖచ్చితంగా దేవుడు వాడిని సంఘం నుంచి బయటికి తీసేస్తాడు. ఇక్కడ ఉండకూడదు, ఉండ తీసేయడం అంటే వెళ్ళిపోనానని డోర్ తీయడు చెప్పండి, చంపేస్తాడు. సంఘం వీడి వల్ల డిస్టర్బ్ అవుతుంది అనుకున్నప్పుడు చంపేస్తాడు. నేను సీరియస్గా చెప్తున్నాను, సంఘం వీడి వల్ల పాడవుతుంది అన్నప్పుడు మొదట హెచ్చరిక, ఏదో ఒక రోగం వస్తుంది, రెండో హెచ్చరిక ఇంకా రోగం ముదుతుంది, మూడో హెచ్చరిక జెండ ఎత్తేస్తారు అంతే. చూస్తారు చూస్తారు వీడి వల్ల సంఘం డిస్టర్బ్ అవుతుంది. కొంతమంది కుర్రగాళ్ళు ఉంటారు, లవ్ స్టోరీలు చెత్త చెదారం సంఘంలో నడిపిస్తాడు, చూస్తాడు చూస్తాడు చూస్తాడు, మక్కలు ఇరగొట్టి ఏదో పక్కన కూర్చోబెడతాడు. ఇద్దరు వెళ్ళిపోయి సిగ్నల్ దగ్గర నిలబడడం, ఇద్దరుని ఎవరు లవర్స్ ఉంటారు వెళ్ళిపోయి బాబు బతకలేకపోతున్నాం బాబు అని చూస్తాడు. నీ లవ్, నీ ఎవరు, నీ బ్యాచ్ ఇవన్నీ ఇక్కడ క్రియేట్ చేసావు దేవుడు చెప్తున్నాడు. ఎవడి వలన సంఘం పాడవుతుందో చెప్పండి, వాళ్ళని ఖచ్చితంగా దేవుడు సీరియస్ యాక్షన్ చేయండి. దేవుని పరిశుద్ధ సంఘంలో కలంకమైన గ్రూపులు కానీ, కలంకమైన భావజాలం కానీ, కలంకమైన వ్యక్తులు ఇన్వాల్వ్ అయితే దేవుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు. ఇది మీరు విన్న తర్వాత అమ్మ ఇంకెక్కడికి రాకూడదు అనుకోకండి. ఇక్కడే కాదు, సార్వత్రిక సంఘంలో, సార్వత్రిక సంఘం అంటే తెలుసుగా, ఈ యూనివర్స్లో యేసుక్రీస్తు వారి దగ్గర మీరు ఎక్కడికి మోటోతో మీరు వెళ్ళకపోతే ఎక్కడున్న దేవుడు మిమ్మల్ని చెప్పండి తగిన చర్య తీసుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మనం పౌలు వారమా కాదు, అపోలో వారమా కాదు, మన కేఫా ఇప్పుడు జాగ్రత్త, మన క్రీస్తు బ్యాచా కాదు, అసలు మా బ్యాచ్లకి ఏ పేరు లేవు, మేము కట్టబడిన పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇవన్నీ చెప్పినా వింటాం, ఇవన్నీ చెప్పినా వింటాం, అవన్నీ చెప్పినా వింటాం, గౌరవిస్తాం, వాక్య ఉపదేశకులుగా గౌరవిస్తాం, కానీ వాళ్ళకి మేము ఫ్యాన్స్ కాదు. ఆ క్లారిటీ పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కన్నా అన్నీ కొంచెం అర్థవంతంగా చెప్తాడు, అంతకు గౌరవిస్తాం అంతే. అంతవరకు ఉండాలి చెప్ప, అంతవరకు ఉండాలి తప్ప, ఫస్ట్ మెసేజ్ అయిపోయి వస్తాను లేండి సెకండ్ మెసేజ్ కన్నారు అనుకోండి, చూస్తాడు అన్నీ చూస్తాడు దేవుడు, బాగా నీకు గోరోధనం ఎక్కువైందిరా. కానీ జాగ్రత్త, దేవుడు ప్రతీది గమనిస్తున్నాడు,
ప్రతీది దేవుడు చూస్తున్నాడు. మీ విశ్వాసం, మీ ఆత్మీయత ఎలా కట్టుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకుని దేవుడు మిమ్మల్ని దీవించినగాక. త్వరగా ముగించేమన్నా సిగ్నల్ అది అదం చేద్దాం. ఫ్యాన్ దగ్గర కూర్చోవలసిందమ్మా, ఫ్యాన్ అది తగులుతుంది అక్కడ పాపకి తగులుతుందా? ఓకే. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ దయలో మీ కృపలో తండ్రి సంఘాన్ని ఎలా కట్టుకుంటున్నామో అప్పుడప్పుడు మేము పరీక్షించుకోవడం చాలా శ్రేయస్కరం తండ్రి. కానీ ప్రతి సంఘంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ విధానం ఉంది తండ్రి. సంఘ పెద్ద తాలూకు అని, ప్రెసిడెంట్ గారి తాలూకు అని, బోధకుడు తాలూకు అని, మాకు ఆ బోధకుడు అంటే ఇష్టం, ఈ బోధకుడు అంటే ఇష్టం, మేము ఈయనకి డబ్బులేమో ఆయనకి డబ్బులు ఇస్తామని తండ్రి ఎక్కడ ఉన్న వారిని చూస్తూ ఇక్కడ వాతలు పెట్టుకుంటూ ఫ్యానిజం ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు దేవ. వీళ్ళ కానుకలు లెక్కల్లోకి రావు, వీళ్ళ స్నేహాలు లెక్కల్లోకి రావు తండ్రి, వీళ్ళ పరిచర్య లెక్కల్లోకి రాదు, వీరి కష్టార్జితం ఏది లెక్కల్లోకి రాదు, మొత్తం కాల్చివేయబడుతుంది. చివరికి వ్యక్తిని వెంబడించినందుకు వీరు కూడా కాలిపోతారు దేవ. ఆ వ్యక్తికి ఏమవుదేమో కానీ తండ్రి వీళ్ళు మాత్రం నష్టపోతారు తండ్రి. తండ్రి కొరింది సంఘంలో తండ్రి చక్కగా పౌలంతటి వాడే పునాదేస్తే రకరకాల పరిస్థితులు అయిపోతే మేము పౌలకి అంత గొప్ప వాళ్ళం కాదు తండ్రి. తండ్రి ఈ సంఘాలు భవిష్యత్తులో ఏమి అవ్వకుండా గ్రూపులుగా తయారవ్వకుండా తండ్రి సురేష్కి సంబంధించి, డేవిడ్కి సంబంధించి, మాకు సంబంధించి తండ్రి రకరకాల తండ్రి గుంపులు ఎవరు తండ్రి ప్రారంభించక తండ్రి అందరినీ ఆత్మీయతో, ఏక మనసుతో, ఏక ఆత్మతో కట్టాడు తండ్రి. ఎవరైనాను తండ్రి ఇలాంటి సీలికులు తండ్రి గుంపులు తండ్రి కడుతున్న వారు ఎవరైనా ఉంటే నాణ్యమైన సంఘంలో ఇలాంటి వాటిని తీసుకొచ్చేవాడిని తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి. వాడికి తగిన గుణపాఠం నేర్పించండి. అట్టి వాడికి తండ్రి తగిన తండ్రి జీవిత సత్యాలు తెలియచేయండి. అది ఆడు అతని యొక్క ఆయుస్సుకి మంచిది కదని తండ్రి తెలియచేయండి. విలువైన మాటలు విన్నారు తండ్రి ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో తండ్రి, ఎండ వేళ తండ్రి, మీ బిడ్డలందరూ వాక్యమును బట్టి విన్నారు, మరింత ఆదరిస్తారని కోరుతున్నాం. ఈరోజు సంఘం మానేసి ఎవరైనా లౌకికమైన తండ్రి కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే వాళ్ళని క్షమించండి, సంఘం విలువ వారికి నేర్పించండి తండ్రి. మీ దయలో మీ కృపలో తండ్రి అందరినీ ఆత్మీయ స్థితిలో తండ్రి నిలబెట్టండి. ఆత్మయందు బలం పొందిన వారే తండ్రి, ప్రకృతి సంబంధుల వారిగా కాకుండా తండ్రి మీ ఆత్మీయ స్థితిలో మరింత బలపరుస్తారని కోరుతూ అన్నలను, తమ్ముళ్లను, చెల్లెళ్లను, ఎవరైతే తల్లులు అందరూ వచ్చారో వారందరి వ్యక్తిగత జీవితాల్లో ఏ కష్టము, కన్నీరు, ఇబ్బంది ఉందో నాకు తెలియదు తండ్రి. వాటన్నిటి విషయంలో తగిన సమాధానం అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.